नेल्लूरु बीबी नगर लोनी केएनआर नगरपालक उन्नत पाठशाला महात्मा गांधी लाल बहादुर शास्त्री जयंती वेडुकलु घनंगा जरिगाई। नेवल यूनिट एनसीसी सेकंड आफीसर्लु गुंडाल सुरेंद्र बाबू सीवी नागराजु आध्वर्यंलो पाठशाला एनसीसी कैडेट्लु नगरंलोनि गांधी बोम्म सेंटर्लो बापूजी विग्रहानिकि लाल बहादुर शास्त्री चित्रपटालकु पूलमालालु वेसि निवाळुलर्पिंचारु। अनंतरं नेवल यूनिट एनसीसी सेकंड आफीसर गुंडाल सुरेंद्र बाबू मात्लाडारु। భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు బాపూజీ అని గుర్తు చేశారు। మహాత్ముడు లాల్ బహదూర్ శాస్త్రిల సిద్ధాంతాలు ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు। महात्मा गांधी 155వ जयंती सदर्भंग मरी प्रमुख स्वातंत्र समरयोधुडु भारत देशा द्वितीय प्रधानमंत्री पनचे वाणी श्री लाल बहादुर शास्त्री गारी 120వ जयंती शुभाकांक्ष मरीमो శాంతి అహింస అనేటువంటి సిద్ధాంతాల ద్వారా అది అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రక్తపాత రహితంగా మరి పోరాటాలు శాంతియుతంగా నిర్వహించి మన దేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి మన జాతిపిత గాంధీ గారైతే మన దేశానికి ప్రధానమంత్రి గాను అదే విధంగా భారత్ తో జరిగినటువంటి యుద్ధంలో అఖండ విజయాన్ని సాధించినటువంటి గొప్ప దార్శనికుడు శాంతి గొప్పగా మనం చెప్పుకోదగినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్స్ ద్వారా వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషించిన పరిణామం। ఈ నేపథ్యంలో పిల్లలందరూ కూడా గాంధీ గారి యొక్క సిద్ధాంతాలను అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క దార్శనికతని అదే విధంగా నీతికి నిజాయితీకి దేశభక్తికి నిదర్శనమైనటువంటి ఈ యొక్క నాయకుడి యొక్క గుణగణాలని తెలుసుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి ప్రజలందరూ కూడాను గాంధీ గారు అటు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క ఆశలకు ఆశయాలకు అనుగుణంగా నడిచినప్పుడే ఈ దేశం అభివృద్ధి పాదంలో తీసుకువెళ్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాను। ఈ కార్యక్రమంలో కేఎన్ఆర్ నగరపాలక ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ కాకుండా బెంగళూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో సెకండ్ ఆఫీస్లో ఉన్నటువంటి డీ నారాజ్ గారు అదేవిధంగా వాళ్ళ ఎన్సీసీ క్యాడెట్స్ కూడా పాల్గొంటుంది అందరూ కూడాను అభినందన పెట్టుకుంటున్నాను।